సాబుడు ఒకసారి ఆపరేషన్ నేనే పావనికంటి ఆసుపత్రిలో హాపీ రోడరీ ఆధ్వర్యంలో జరిగిన 31 ఉచిత ఆపరేషన్ల ముగింపు కార్యక్రమానికి వచ్చేసిన మిత్రుడు మా డాక్టర్ల సంఘం అధ్యక్షుడు ఐఎంఏ ప్రెసిడెంట్ సురేష్ గారు ఈ పేషెంట్లందరినీ తీసుకొచ్చిన పెద్దలు కొంతమంది ఇక్కడ ఉన్నారు మా నరేందర్ గారు కొడుకు రాము ఉన్నారు వంశీగిన కొందరు మా కనరా రెడ్డి అసలు పెద్ద వంశం లేరు వాళ్ళందరికీ పేరు పేరున నేను ఎప్పుడైనా చెప్పలేదు ఇంత గట్టిగా అంటే మనం ఎన్నిసార్లు చెప్పాలి అర్థమైందా మీకు ఇంట్లో ఉండాలి ఫస్ట్ గోలు తీసుకోమన్నారు చేతులు కడుక్కోమన్నారు చేతులు బట్టి ఎంత శుభ్రంగా ఉంచాలంటే తీసి మూత పక్కకు పెట్టి మందు వేసి మళ్ళీ ఇంటనే మూత పెట్టాలి ఇది ముట్టుడు అది చేయొద్దు మా వాళ్ళే మూత కూడా తీసిస్తారు అది రాసి ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ పోయినా మళ్ళీ కొనుక్కోవాలి సీస్ అయిపోయింది కానీ రూపాయలు దోశ వస్తే కొనుక్కోవాలి ఇప్పటికైతే 1 రూపాయి అడగలేగా నువ్వు అదే చెప్తున్నా మరి పూర్తి ఉచితంగా చేస్తాం విన్నావా నువ్వు ఎప్పుడన్నా అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఇవ్వాలి అర్థం అందరం పోదాం అంతకు మించి ఏం మనం తీసుకోలేదు విన్నారా బాగా చదివితే అందరూ చెప్తున్నారు నాకే తీరుతుంది కాబట్టి ఈ బరువు కూడా నాకే పడుతున్నాడు మరి ఈ సందర్భంలో నాకు సహకరించిన విజయ్ గారికి మా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు కుటుంబ సంఘం అధ్యక్షుడు సురేష్ గారు ఈ సందర్భంలో సురాకరణ మాట్లాడతారు ఉపాధ్యక్షుడు మండల ఉపాధ్యక్షుడు నిన్ననే మళ్ళీ నీయాలి మండలం ఏమి 12 గంటలకు 4 గంటలకు 7 గంటలకు రాత్రి 10:12 కాగితం ఇస్తాం ఆఖరి దాంట్లో రాసి ఉంటుంది ఇట్లా వారం రోజులు కాపాడు మీకు కూర్చోబెట్టి వేయరాదు ఇంటికాడ మంచిగా పడడం అని ఇట్లా అని అంటే ఏడవచ్చు తప్పిపోయి 2 చుక్క పడితే కారిపోతుంది తప్ప ఏం కాదు విన్నారా ఇది మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం రెండవది మళ్ళీ ఇస్తానని రేపు ఎల్లుండ ఒకరికైనా ఇంత నొప్పి అయింది మేమేం చెప్తాం ఇవాళ శనివారం పోతుంది బుధవారం బెస్తారం రమ్మంటారు మా వాళ్ళు మంగళవారం మీరు అప్పుడే రమ్మని కానీ చూడద్దు దబ్బని కానీ ఎక్కడ దగ్గర నొప్పి అనిపిస్తే ఏం కాదు అందరికి మంచిగానే అందరికి మంచిగానే అందరికి సూపర్ వచ్చింది అందరికి అర్థం పెట్టాం ఎవ్వరికి ఒక్క కుట్టు కూడా వాళ్ళే అట్లా మిషన్ ఆపరేషన్ చేస్తారు కుట్టు కూడా వాళ్ళే కాబట్టి ఏం కాదు అయిందనుకో రావాలి ఉదాహరణ సార్ సుధాకర్ ఇక్కడ అట్లు ఉంటాయి ఇదే శంకర్ డాక్టర్ ఉంటాడు మీ పెద్దల పేరు చెప్తాడు అలా అది జర అనుకోతాడు మా రాజేశ్వర డాక్టర్ సీనియర్ డాక్టర్ జర అనుకోతాడు జ్వరం జర తక్కువైనా ఇంటికి మళ్ళీ బగ్గ వచ్చింది అనుకో పోతారా పోరా ఇప్పుడుసారి ఆపరేషన్ చేస్తాడు కడుపు పోవాలంటాడు మళ్ళీ వస్తే పోవాలి అట్లు దెబ్బలు ఏమైనా అయితే ఇంటనే రావాలి దీంతోపాటు వేరే బీమార్లు ఉంటాయి కదా బీపీలు షుగర్ బీపీ ఎంతమందికి ఉంది చేయాలి వేసుకున్నారా వేసుకోవాలి అది కూడా చూపించుకోవాలి కానీ అవసరం పడితే షుగర్ ఉన్నది ఎవరికైనా చక్కెర బీమారే ఒక్కరు ఇద్దరు ముగ్గురు పురా రావట్లేరా మన సిగ్గా షుగర్ వాడాలి ఆ పథ్యం వాడుకోవాలి ఆ పథ్యం కాపాడుకోవాలి ఉప్పు కారం తక్కువ నడులో ఎక్కుతామున్న ఎవరికైనా భూమి నుండి లేదు కక్కుడు బయట ఇంటనే పోవాలి విన్నారా ఇంటనే పోవాలి మొన్న పేషెంట్కి సర్కార్ దోకలు గట్లనే అయింది ప్రసూతి ఏంటంటే ఏంటంటే ఇద్దరు కక్కుడు బయలు వేసింది వాళ్ళు పట్టించుకోవాలి ఇది పట్టించుకోవాలి ఆయన దాంతో
ముందుగా ఆపరేషన్ అనేది కథ చూడు ఇట్లా అయ్యో ఇది అలగాలి రెప్పలకు ఇది అలగాలి అర్థమైందా చూడు అటు వెనుక ఇంకో బటన్ ఇంటి ఈ పక్క చూడు మెడలు గిడలని చూడు ఇందుకెళ్ళి తానం ఇవాళ పోయి కూడా చేయొచ్చు మీరు బాగా బరువులు లావటద్దు బకెట్ లావటం అది విన్నారా బకెట్ గిట్ట లావటం మీరు చూడ 10 రోజులు దానిక నెత్తి వెళ్ళి తానం లేదు నెత్తికింత నూనె పెట్టవచ్చు చుక్క దుయ్యవచ్చు అవన్నీ వేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితులలో మనం నెత్తికి తానం చేయదు ఎందుకంటే మహిళ కంటకు దింపుతుంది బాగా సున్నితం 10 రోజులు అయితే అది మొత్తం విన్నారా ఇట్లా 6-15 రోజులు కాపాడదు నెల అయితే అతి ముఖ్యం ఇక మొదటి వారం 2 రోజులు అయితే సంటి బాలితం కాపాడినట్టు కాపాడాలి ఇంకా పిట్టలు ఎందుకు వచ్చారు ఒకసారి చేయగలరు అవును ఉన్నా అయితే తొలగపోదు లేకపోతే అక్కడ మా యూత్ వచ్చారు ఉద్యోగం ఉండే నేను చెప్పిన నువ్వు నీ పైకి నువ్వు వచ్చి నువ్వు పొట్టి పాంపొస్తావు నువ్వు కార్కి డ్రైవర్ చూపి నువ్వు నేను చెప్పిన ఒడే విన్నారా మళ్ళీ పోయి ఇదైతే ఇక మళ్ళీ గత పెద్ద దాకా అని చెప్పి మాట్లాడుతున్నాను అసలు ముచ్చట పోయినాక మీరు ఇక్కడికి వెళ్ళి అప్ప మా అమ్మకి ఆపరేషన్ చేయించిన అమ్మమ్మ చేయించిన అత్త చేయించిన అప్ప చేయించిన సమరపడదు కాదు నేను చెప్పింది మేము ఎట్లయితే బాధ్యత తీసుకున్నామో మీకోసం మేము ఖచ్చితంగా మీరు నెల రోజుల బాధ్యత తీసుకోవాలి తీసుకోవాలంటే ఇప్పుడు నేను రానే ఆడబడి ఉండు నువ్వు డ్రైవింగ్ పోకు నువ్వు అత్తగారింటి పోకు అని చెప్పో అత్తగారింటి కానీ మరి మీ వదిలే కప్ప చెప్తావా మీ అన్న కప్ప చెప్తావా మీ చిన్నమ్మ కప్ప చెప్తావా మీ నాన్న కప్ప చెప్తావా నేను చెప్పిన దానికంటే 4 సార్లు చెప్పాలి.